విడంబినామి సంవత్సరం ఉగాది నుండి మరల ఉగాది ప్రారంభమయ్యేటంత వరకు ఈ సంవత్సరం మనకు సంబంధించినటువంటి మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశములను చూస్తున్నాం. ఇందులో రాజపూజ్య అవమానములు ఒకటి, ఆదాయ వ్యయములు ఒకటి, కందాయం ఒకటి, సంవత్సరంలో ఉండే ఫలితాంశాలు ఎలా ఉంటాయి? సంవత్సరంలో ఉండేటువంటి ఫలితాంశములు గ్రహముల యొక్క సంచారాన్ని బట్టి ఏర్పడతాయి. గ్రహములలో ఎక్కువ కాలం సంచారం చేసేటువంటి వాళ్ళు ఒక్కొక్క రాశిలో శని, రాహువు, కేతువు, బృహస్పతి, మిగిలినటువంటివన్నీ నెల నెల 15 రోజుల మధ్యకాలంలో ఒక రాశిలో నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాయి. అయినప్పటికీ ఆయా మాసముల యందు వారి వారి యొక్క ప్రభావం అనేటువంటిది ఈ జాతకుల మీద తప్పక చూపబడుతుంది. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఫలితములు మృగశిర 3-4 పాదములు, ఆర్ద్ర 1-3 పాదములు, పునర్వసు 1-3 పాదములు మిథున రాశికి సంబంధించినవి. ఈ రాశివారికి ఆదాయం 14, వ్యయము 2. రాజపూజ్యావమానములలో పూజ్యత 4, అవమానము 3. ఇక కందాయం మృగశిర నక్షత్రము 1-2-4, ఆర్ద్ర నక్షత్రము 4-0-2, పునర్వసు నక్షత్రము 0-1-0. ఇది ఆదాయ వ్యయ రాజపూజ్యావమాన కందాయ ఫలములు. ఈ రాశివారికి సంవత్సరాది నుండి గురుడు లోహమూర్తి. 2018 అక్టోబర్ వరకు తులారాశి సంచారం. 2018 అక్టోబర్ 11వ తేదీ నుండి 2019 మార్చి 29 వరకు ఆరింట వృశ్చిక రాశిలో సువర్ణమూర్తిగా సంచారం. 2019 మార్చి 29 నుండి అతిచారముచే సంవత్సరాంతము వరకు ధనురాశి సంచారము. శని ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు 7 తామ్రమూర్తిగా ధనురాశి సంచారం. రాహువు వత్సరాది నుండి 2019 మార్చి 7 వరకు కర్కాటక రాశిలో సువర్ణమూర్తిగాను, తదుపరి సంవత్సరాంతము వరకు మిథున రాశిలో రజితమూర్తిగా సంచారం చేయను. కేతువు సంవత్సరాది నుండి 2019 మార్చి 7 వరకు మకర రాశిలో సువర్ణమూర్తిగాను, అనంతరము సంవత్సరాంతం వరకు ధనురాశిలో రజితమూర్తిగాను సంచరించను. ఈ రాశివారికి సంవత్సరాది నుండి అక్టోబర్ 11 వరకు తులారాశి సంచారము చే బృహస్పతి ధనలాభము, పుత్రమూలక సుఖము, తదుపరి 11వ తేదీ రాత్రి నుండి 2019 వృశ్చిక రాశి షష్ట సంచారము, దుఃఖము, అనారోగ్య సూచన, శత్రు సూచన, శత్రు రుణ రోగబాధలు. 2019 మార్చి నుండి అధిచారము చే సప్తమరాశి సంచారము ఆరోగ్యము, శుభము, కార్యజయము కలిగించును. శని సంవత్సరాది నుండి వత్సరాంతం వరకు సప్తమరాశి సంచారము ధైర్యము. రాహువు సంవత్సరాది నుండి 2019 మార్చి 7 వరకు కర్కాటక రాశి సంచారము, కుటుంబ కలహములు, ధన నష్టము, వాగ్వివాదము. అనంతరము సంవత్సరాంతం వరకు జన్మరాశి సంచారము, మానసిక ఆందోళనలు, అనారోగ్యము, స్థానచలనము. వత్సరాది నుండి కేతు 2019 మార్చి 7 వరకు మకర రాశి సంచారము, దోషం, శారీరక రక్షణ, మానసిక బాధలు. సంవత్సరాంతం వరకు ధనురాశి సంచారము, భయము, కళత్రమూలక క్లేశములు ఉండును. గురుబలము 11 వరకు, మరలా 29 నుండి సంవత్సరాంతం వరకు శని బలము సంవత్సరమంతా కలదు. రాహుకేతు బలములు లేవు. ఈ రాశివారికి గురు శని బలములచే కష్టమైన కార్యములైనను సాధించదు. విద్యార్థులు పరీక్షల యందు ఉత్తీర్ణులు కాగలరు. ఈ రాశి స్త్రీ పురుషులకు వివాహము కావలసిన వారికి వివాహమగును. ఉపాధ్యాయులు అధికారుల ప్రశంసలను పొందేదరు. వ్యాపారస్తులు మిశ్రమ ఫలితములను పొందుతారు. డాక్టర్లు, ప్రీడర్లు, గాయకులు, నాటకులు, పౌల్ట్రీ, డైరీ ఫారం వారు వృత్తి పరివారాలకు లాభములు పొందగలరు. వ్యవసాయదారులకు 2 పంటలు లాభించును. గురుని వృషభ రాశి సంచార దోషము తొలగుటకు శివాభిషేకం చేయించి శనగలను దానము సంగవలను. శివస్తోత్ర పారాయణ, శివదర్శన చేయవలను. రాహుదోష నివారణకు దుర్గా చండీ స్తోత్ర పారాయణలు, శుక్రవార నియమములను పాటించుట, కేతుదోష నివారణకు పై విధముగానే ఆచరించుట దోష నివారణ కలిగించును. ఈ రాశివారికి అదృష్ట సంఖ్యలు 5, 1, 3, 6, 8 తేదీలు ఆది గురు శుక్రవారములు కలిసిన యోగప్రదములై ఉంటాయి. ఈ రాశివారు భగవద్ ఆరాధన పద్ధతుల వలన
దైవానుగ్రహాన్ని సంపాదించుకుని సుఖవంతంగా జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాం. ఒక్క మాట మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, ఆదాయ వ్యయములు అనగానే ఆదాయం ఏదో తక్కువ ఉండి వ్యయం ఎక్కువగా కనబడితే ఎక్కడి నుంచి తీసుకుపెట్టాలి, అప్పు చేయాలా అనేటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది. ఆదాయ వ్యయములలో ఒక నియంత్రణ అనేటువంటిది మనిషికి అవసరం. ఎప్పుడైతే ఆర్థికమైన నియంత్రణ ఉంటుందో అప్పుడు అటువంటి వారు వ్యయంలో కూడా అదుపు కలిగి ఉంటారు. ఆదాయం వచ్చే దారి ధర్మ మార్గంలో ఉండాలి, వ్యయం చేసేటువంటి వ్యయం కూడా ధర్మ మార్గంలోనే వ్యయం చేయాలి. అంతేకాదు మనకు వచ్చేది రూపాయ అర్ధరూపాయ పావలానా అనేది ముందు విచారించుకొని దీనిని ఎలా ఖర్చు పెట్టాలి అనేటువంటి నియంత్రణ కలిగి ఉంటే ఆదాయ వ్యయములలో ఎవరూ ఇబ్బంది పడరు. అలాగే రాజపూజ్యావమానముల దగ్గరకు వచ్చేటప్పటికీ రాజపూజ్యత అంటే ఎక్కువ మంది గౌరవిస్తారా తక్కువ మంది గౌరవిస్తారా అని, ఎక్కువ మంది గౌరవించడం తక్కువ మంది గౌరవించడం అంటే దాని అర్థం నోరా వీపుకు తేకే అని ఒక మాట ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేటువంటి మాట కూడా ఒకటి ఉన్నది. కనుక రాజపూజ్యావమానములలో ఎక్కువ మంది అవమానిస్తారేమో తక్కువ మందే గౌరవిస్తారేమో అని భయపడక్కర్లే. మనం ఎప్పుడైతే మంచి మాటలు మాట్లాడుతూ నలుగురిని కలుపుకుపోయే మనస్తత్వం కలిగి ఉంటామో అప్పుడు రాజపూజ్యావమానములలో పూజ్యత అనేటువంటిది పెరుగుతుంది. అదే శ్రీమద్ రామాయణంలో చూతారు, స్మితపూర్వాభిభాషీచ పూర్వభాషీచ రాఘవ, ముందు చిరునవ్వు నవ్వుతూ మాట్లాడేవారు రామచంద్రమూర్తి. అలాగనే పూర్వభాషీచ ఎదుటివాడు మూతి ముడుచుకొని మాట్లాడని స్థితిలో ఉన్నా తానుగా మాట్లాడి ఒకటికి రెండు సార్లు పలకరిస్తే అవతల వాడు మనకు విధేయుడి, పలకక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక రాజపూజ్యావమానములలో కానీ ఆదాయ వ్యయములలో కానీ ఒక మంచి మనస్సుతో మంచి వాక్కుతో ఈ లోకాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. అందువలన ప్రతివారు భగవదారాధనా పద్ధతుల ద్వారా భగవంతుని అనుగ్రహాన్ని సంపాదించుకునేందుకు తమ వంతు ప్రయత్నాన్ని తాము చేస్తూ ఉంటే భగవంతుడు కూడా మనకి అనుకూలిస్తాడు. షడ్భిహి మనుష్యయత్రయస్తు సప్తమం దైవచింతనాత్కని, ఆరు వంతులు ప్రయత్నం మనం చేస్తే ఏడవ వంతు భగవత్ సహాయం అనేటువంటిది తప్పకుండా మనకు లభిస్తుంది.